దేవుడు ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు మనం దానిని నమ్మాలి. మనకు అర్థమైనా కాకపోయినా, నచ్చినా నచ్చకపోయినా, ఆయన మాటను నమ్మి ఆయనను విశ్వసించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలను ఎన్ని సంవత్సరాల పాటు కాపాడినా పోషించినా, వారి కొరకు ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళికను కలిగి నడిపిస్తున్నా వారింకా ఎప్పుడు దేవునిపై సడుగుతూ గొణుగుతూనే ఉన్నారు. అందుకని ఆయన పాపకరమైనటువంటి సర్పాలను వారి మధ్యలోకి పంపించాడు. వాటి దెబ్బకు చాలా మంది చనిపోయారు. అప్పుడు వాడు పశ్చాత్తాపడి మోషే దగ్గరకు వెళ్ళి, అయ్యా, ఈ సర్పాలను తొలగించినట్లు మా కొరకు వేడుకో అని ప్రాధాయపడ్డారు. మోషే దేవునితో వేడుకున్నప్పుడు దేవుడు మోషేతో, తాపకరమైన సర్పము వంటి ప్రతిమను జయించి స్తంభం మీద పెట్టు, అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకును అని చెప్పడం జరిగింది. ఇదేంటి, పాములు గరుస్తున్నాయా, వాటిని మా మధ్య నుంచి తొలగించండి అంటే పాము ప్రతిమ జయించి దానిని చూడండి, అప్పుడు మీరు బ్రతుకుతారు అని చెప్తున్నారు అన్నటువంటి అనుమానము, ప్రశ్న మనందరికీ కలుగుతుంది. ఎందుకంటే పాముల ప్రతిమను చూసి బ్రతకడం ఏంటి, అర్థం లేనటువంటి పని అని అనిపిస్తుంది. నిజమే. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, అసలు ఎందుకు దేవుడు వారి మధ్యకు పావులు పంపించాడు? వారు దేవుని మాటను నమ్మడం లేదు, దేవునిపై సణుగుతున్నారు, గుణుగుతున్నారు. అందుకనే దేవుడు వారికి ఒక పాఠం నేర్పించాలనుకున్నాడు. అదేంటంటే, దేవుని మాటను ఎలవెళలా నమ్మాలి. కష్టాల్లోనైనా నష్టాల్లోనైనా, అర్థమైనా కాకపోయినా, నచ్చినా నచ్చకపోయినా దాన్ని నమ్మాలి. అది నీ దృష్టికి ఒక చెత్త పనిలా, అర్థం లేని పనిలా అనిపించినా దేవుని మాటను నమ్మాలి, సంపూర్ణ విధేయతను చూపించాలి అన్నటువంటి పాఠాన్ని దేవుడు వారికి నేర్పించాలనుకున్నాడు. అందుకనే ఏ పాములైతే వారి మరణానికి కారణమవుతున్నాయో ఆ పాములు ప్రతిమనే చూడండి, బ్రతకండి అని చెప్పాడు. అంటే నేను చెప్పింది చేయండి, మారు మాట్లాడకుండా నేను చెప్పింది చేయండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. ఆ సర్పాల ప్రతిమను చూడమన్నాను, చూసి బ్రతకండి, అవి మీ మరణానికి కారణమయ్యాయి, కానీ నా మాటను నమ్మి మీరు వాటి ప్రతిమను చూస్తే మీరు బ్రతుకుతారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఆ ప్రతిమలో ఏమీ లేదు, శక్తి, జీవం, స్వస్థత అనేది ఆయన మాటలో ఉన్నాయి, ఆయనలో ఉన్నాయి. ఆయన చెప్పిన మాటను నమ్మి ఆ ప్రకారం చేయండి, మీరు బ్రతుకుతారు. దేవుని మాటలోనే శక్తి, జీవం, స్వస్థత ఉంది. కాబట్టి దేవుడు ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు మనం దానిని నమ్ముదాం. మనకు అర్థమైనా కాకపోయినా, నచ్చినా నచ్చకపోయినా ఆయన మాటను నమ్ముదాం. నమ్మితే అద్భుతాలను చవి చూస్తాం. అదే ఈ ఇత్తడి సర్పాన్ని ఎత్తడంలో ఉన్నటువంటి అర్థం.